హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్ అయిపోయింది వీడియో కూడా అప్లోడ్ చేయడం, బేబీ ఉంది కదా. అండ్ ఈరోజు అయితే మార్నింగే బెడ్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బెడ్ అది బెడ్షీట్స్ అని నేను మామూలు ఫెస్టివల్స్ అనే కాదు, టూ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను బాబు ఉన్నాడని చెప్పేసి. సో ఈ బెడ్షీట్ నేను నైట్ మార్చేశాను, బట్ పడుకొని లేచిన తర్వాత కూడా ఆడికి బ్యాత్ అది చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వేస్తాను కదా, అందుకనే డస్ట్ అది ఉండకుండా తీసేస్తూ ఉన్నాను నిన్ను. అండ్ మనం పడుకొని లేచిన వెంటనే బెడ్ క్లీనింగ్ అది చేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ రోజంతా అలా లేజీగా వదిలేయడం కూడా నాకు పెద్దగా నచ్చదు. అండ్ ఆ నెక్స్ట్ అయిన తర్వాత స్నానం అది చేసుకొని ఇంకా పూజకు రెడీ అయిపోతూ ఉన్నాను. బాబుతో కొంచెం లేట్ అయిపోయింది, ఆ రోజైతే 10 అయిపోయింది పూజ చేసేసరికి. అమ్మవారికి అయితే నేను ప్రసాదాలు అవి రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా నవరాత్రులు అన్ని రోజులు నేను ప్రసాదాలు అవి చేసి పెడతాను, బట్ ఈసారి మాత్రం బాబు ఉన్నాడు, పైగా అమ్మ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆ ముందు వీకే వెళ్ళిపోయారు, ఫస్ట్ టైం ఇది ఫెస్టివల్ నేను హ్యాండిల్ చేసుకోవడం బాబుతోని. సో 5 డేస్ చేశాను నవరాత్రులు, ఆ తర్వాత నుండి చేయలేకపోయాను. అంటే పూజ చేసేటప్పుడు లేక ప్రసాదం చేసేటప్పుడు కొంచెం బాబు ఇబ్బంది పెట్టడం ఇలాగ అవుతూ ఉండేది. సో అందుకని చెప్పి సరే ఇలా 5 డేస్ చేశాను కదా అని చెప్పి ఆపేశాను. ఇది దసరా రోజు కదా, సో నాకు తగినన్ని ప్రసాదాలు నా ఓపిక బట్టి చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం అని అనిపించింది. దసరా అనేది నాకు నవరాత్రులు అనేది కొంచెం సెంటిమెంట్లా మారిపోయింది, అందుకని చెప్పి ఇంక తప్పకుండా ఫాలో అవ్వాల్సి వస్తుంది అవి. సో నేనైతే పెద్దగా ఐటమ్స్ ఏం చేయలేదు, పులిహోర, బూర్లు, దద్దోజనం అండ్ పరమాన్నం అవి చేసి పెట్టాను. సో ఇదైతే దద్దోజనమే, జస్ట్ వైట్ రైస్ సైడ్కి తీసేసి పెరుగు కలిపేసి తాలింపు వేసేసాను, మిరియాలు అవి పెట్టేసి. బూర్లు అవి ఫినిష్ అయిపోయి ఇంకా పూజకి అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ వంటలు చేసే మధ్యలోనే పాపు పోటీ చేయడం, బ్యాచ్ చేయడం ఇవన్నీ అయ్యాయి. సో బాగా లేట్ అయిపోయిందనమాట ఆ రోజు. పర్వాలేదు, బాగానే కోఆపరేట్ చేసాడు. అండ్ మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, కొంచెం హెల్ప్ అయ్యింది. లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఒక్కరిమే హ్యాండిల్ చేయడం. బాబు కూడా చిన్నోడు ఇప్పటికి 2 మంత్స్ కాబట్టి. సో మీరందరూ ఎలా దసరా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చాలా రోజులు అయిపోతుంది అసలు వీడియోస్ ఎడిట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు వాడితో. అండ్ చాలామంది అడుగుతున్నారు డెలివరీ బ్లాగ్ పెట్టండి అని చెప్పేసి, బట్ కుదరట్లేదండి. వీడియోస్ అయితే ఉన్నాయి, అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగానే షూట్ చేశాను, అంత డీటెయిల్గా కూడా షూట్ చేయలేదు. అవన్నీ నేను ఆ వీడియోస్లో చెప్తాను ఎందుకు షూట్ చేయలేదు ఏంటి అనేది నా హెల్త్ ఇష్యూస్ వల్లని. అండ్ ఇప్పుడైతే పూజ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్ మటన్ ఆర్డర్ చేసాము, సో అది వచ్చింది. సో ఇక్కడైతే మనకి మామూలుగా అయితే గోట్స్ అవి షాపుల్లో అమ్మరండి. ఇక్కడ ఒక షీప్ ఫామ్ అని చెప్పేసి ఈ మధ్యనే స్టార్ట్ అయింది, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. సో ఆయనకి మనం మెసేజ్ చేస్తే తను ఫుల్ గోట్ కట్ చేసేసి పీసెస్ కింద కేజీల కింద డివైడ్ చేసి అమ్ముతారు. మామూలుగా ఇక్కడ మేము గ్రూప్స్లా తీసుకునేవాళ్ళం, ఇప్పుడు మరి ఎవరూ లేరు. పైగా డెలివరీ అయిన తర్వాత నాకు అవసరం అవుతుందని చెప్పి మేము 5 కేజీస్ అలా తీసేసుకుంటున్నాము. ఆయన సెపరేట్గా 1 కేజీకి జిప్లాక్ బ్యాగ్స్లో వేసిస్తారు. సో వాటిని మేము ఏం చేస్తామంటే డీఫ్రీజర్స్ పెద్దవి కదా మావి, సో అందుకని డీఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటాం వాటిని. అవి ఒక 10-12 మంత్స్ వరకు ఉంటాయంట. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు, సో ఆమె చెప్పారనమాట ఆ టిప్ అనేది. సో వాటిని డీఫ్రీజర్లో పెట్టేసుకోవడమే, కొద్దిగా ముందు వచ్చి ఉంటే బాగున్నాము. సో మంచి గోటేనండి ఇది, అంటే ఫ్రెష్గానే ఉంది. ఎవరికైనా కొరియాలో ఉండే వాళ్ళకి ఇన్ఫో కావాలి అని అంటే నా కామెంట్స్లో చెప్తే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది, నేను పూజ చేసేసరికి 10 అయింది కదా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. బాబు కూడా మధ్యలో లేవడం, వాడికి కొంచెం క్లీన్ చేయడం ఇదంతా అయ్యింది. సో ఇది లంచ్ టైము, మెల్లగా వాడిని పడుకోబెట్టేసి మా ఇద్దరం తినేద్దాము, ఫుడ్ పండగ కదా కలిపి తిందామని చెప్పేసి పెట్టాను. బట్ అయినా సరే మధ్యలో కదులుతూ ఉన్నాడు, అందుకని చెప్పేసి ముందు మహేష్ తింటూ ఉన్నారు, నేను చూస్తున్నాను లేస్తాడేమో. మళ్ళీ మధ్యలో లేస్తారు కదా పిల్లలు, మామూలుగా అయితే తల్లి తినేటప్పుడే పిల్లలకు తెలుస్తుందంట. సో నిజంగానే నేను తినేటప్పుడే వాడు పోటీ చేయడమో లేకపోతే ఏడవడమో ఏదో చేస్తుంటాడు. అంతవరకు డీప్ స్లీప్లో పడుకుంటాడు, నేను తినేటప్పుడే లేస్తున్నాడు ఈ మధ్యన అయితే. సో అందుకని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ కూర్చుని నాకు వాడు ఏడుస్తుంటే తినబుద్ది కాదు కదా. ఇదివరకు అంటే అమ్మ ఉండేవారు, సో నేను భోజనం చేసేటప్పుడు చూసుకోవడం అలా చేసేవారు. ఈరోజు పండగ కదా అని చెప్పేసి ఇద్దరం కలిపి తిందామని కూర్చుంటూ ఉన్నాను, బట్ అదే డౌట్ మీద చూస్తూ ఉన్నాను నేను. Thank you.
అయితే ఈవినింగ్ 4:30 అలా అయిందండి. పునీత్ వచ్చి తైకొండకు వెళ్తూ ఉన్నాడు. రోజు 4:30 అవుతుంది. వీక్లీ 4 డేస్ పంపిస్తున్నానండి. తైకొండ ఒకటే ఇక్కడ చీప్గా అనిపిస్తుంది, మిగిలినవన్నీ చాలా కాస్ట్. అసలు 2-3 డేస్కి మంత్లీ $200 పైన పే చేయాల్సి వస్తుంది. తైకొండకు అయితే $140 పే చేస్తున్నాము 4 డేస్కి. 5 డేస్కి అయితే $150 అంతేనే. సో తైకొండకు అయితే పంపిస్తూ ఉన్నాము. మంచి యాక్టివిటీలో ఉంటుంది అక్కడ, వాళ్ళు స్కిప్పింగ్ అండ్ డ్యాన్సింగ్ అండ్ తైకొండ మూవ్స్ కూడా నేర్పిస్తారు. వీక్లీ 5 డేస్ అయితే బాగుంటుంది, కానీ ఈ మధ్యన ఫ్రైడే తనకి స్కూల్ యాక్టివిటీ, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ అనేసి స్కూల్లో ఉండడంతో 4 డేసే నేను పంపిస్తూ ఉన్నాను. తను మళ్ళీ 4:30కి వెళ్ళి 4:30కి వెళ్ళి 6:00 వస్తాడు. ఇంకా ఆ గ్యాప్లో ఏంటంటే మేము మంచిగా టీ పెట్టుకున్నాము. మాకు కూడా వింటర్ స్టార్ట్ అయిపోయిందండి, చలి చలిగా ఉంటుంది అండ్ పైగా డెలివరీ అప్పుడే అయ్యింది కదా, సో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. నీస్ పెయిన్స్ అలా వచ్చేస్తూ ఉన్నాయి చలి వల్ల. అండ్ ప్రజెంట్ అయితే నేనేమి డైట్ అది స్టార్ట్ చేయలేదండి. డైట్ అది స్టార్ట్ చేస్తే వీడియోస్ అవి పెడతాను. మదర్స్ మిల్కే కాబట్టి నేను డైటింగ్ ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే నాకు కూడా బేబీకి మిల్క్ సరిపడినంత వస్తున్నాయి. కొంచెం స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాను, కానీ ఇప్పుడు పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు నాకు. టీ అయితే తీసుకుంటున్నానండి. అవుట్ సైడ్ ఫుడ్ అది అవాయిడ్ చేసేసాము ఫుల్గా. బేబీ బ్రెస్ట్ మిల్క్ తాగుతుందని చెప్పేసి పడదు కదా, ఒక్కోసారి మనం తీసుకునే ఫుడ్ బట్టే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి బయట ఫుడ్ అయితే ఏం తీసుకోవట్లేదండి. మీరు కూడా ఎవరైనా మదర్స్ మిల్క్ ఫీడ్ చేస్తూ ఉన్నారు అంటే మాత్రం బయట ఫుడ్ ఏం పెట్టకండి. అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు, కానీ అదే పనిగా బయట తిన్నా సరే బేబీకి పడదు. సో ఒక్కసేపు టీ తాగేసి రిఫ్రెష్ అయిపోయాము మా ఇద్దరును. ఇంకా నెక్స్ట్ అయితే పునీత్ రావడం ఇవన్నీ అయ్యాయి. అండ్ ఈ గ్యాప్లోనే వేణుకి కూడా దెబ్బ తగిలింది, కట్ అయిపోయింది నాకు, కొంచెం ఎక్కువగానే కట్ అయింది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మింత్రాలో తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, 1100 or 1200 అయింది. క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఫీడింగ్ కుర్తీ కాదు, నార్మల్ కుర్తీయే, ప్యూర్ కాటన్. అసలు క్యారీ చేస్తుంటే చాలా బాగుంది. బేబీని ఎత్తుకొని కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దుపట్టా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. సో అందుకే సో ఇంతేనండి మా దసరా సెలబ్రేషన్స్. చిన్న వ్లాగ్ అండి, నేనేం పెద్దగా వీడియోస్ అవి అదే పెద్దగా ఏమి షూట్ చేయలేదు. ఆ డే అంతా చిన్న వ్లాగ్ అంతేని. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. కుదిరినంత తొందరగా నేను వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. అండ్ నాకు చాలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.